రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళిబొట్టు కట్టి ఒక మహిళ నిరసనకు దిగింది. మానాల గ్రామానికి చెందిన మంగకు సంబంధించిన భూమిని వేరే వారికి పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళ బైఠాయించింది. నర్స్ పని చేసుకొని బతుకుతున్న పిల్లలు పెద్ద చేసుకొని భూమి ఉంది కదా ఎవరు తీసుకోరు. నేను వేరే వాళ్ళకు బాకీలు ఉన్నా ఉంటే పిల్లవాడు ఉన్నాడు కదా మళ్ళీ వాళ్ళు ఎక్కడ తీసేసుకుంటారు అని చెప్పి నేను గ్రామంలో ఉన్న బాకీలు లేకపోయినాకా అని చెప్పి అది నాకు తెలియకుండా ఆయనతో వేరే వాళ్ళు మా యారాలు పట్ట వేయించుకొని అమ్మేసుకుంది సార్. నా భూమి నాకు ఇప్పి మీకు దండం పెడతా సార్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త లేడు. నాకు తండ్రి లేడు తల్లి లేదు ఎవరు మాట్లాడడానికి కూడా లేదు. ఎవరి పేరు మీద ఉన్నమ్మా పట్ట? మా మామయ్య పేరు మీద ఉంది. పొలస రాజలింగం అనే పేరుతో ఉంది. 45 సంవత్సరాల దాకా ఉంది. 3 సంవత్సరాలలో చేంజ్ చేసి ఆయన చచ్చిపోయినాక మరి పోనీ అమ్మిళ్ళు అనుకుందామన్నా అది కూడా లేదు సార్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒకరి పట్ట ఇంకొకరికి రాయడం ఏంటి? అదేవిధంగా ఆమె తహసీల్దార్ కార్యాలయానికి తాళి కట్టడి ఏ విధంగా నిరసన తెలియజేసింది? మొత్తంగా రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి అనుకుంటా ఇలాంటి నిరసన తెలియజేయటం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహసీల్దార్ కార్యాలయం గేట్ కి తాళి కట్టి మహిళ అంటే మంగ అనే మహిళ నిరసన తెలియజేసింది. సో తనకు సంబంధించిన భూమిని వేరే వారికి పట్టా చేశారని, తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నా ఆ తన భూమిని తానే ఇన్ని రోజులు సాగు చేసుకుంటున్నా పట్టా మాత్రం వేరే వాళ్ళ పేరు మీద చేశారని ఆ మహిళ తీవ్ర నిరసన తెలియజేసింది. చాలా చాలా తీవ్ర, ఎందుకంటే ఇలాంటి ఘటన బహుశా ఎప్పుడు జరగలేదు. తాళికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు హిందూ సాంప్రదాయ ప్రకారం, కానీ అలాంటి తాళిని తీసి తహసీల్దార్ గేట్ కి డోర్ కి కట్టింది అంటే చాలా తీవ్రంగా నిరసన తెలియజేసినట్లు. సో వెంటనే అధికారులు కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎలా చేశారు తనకు తెలియకుండా ఆధారాలని, తన దగ్గర ఉన్నా కూడా వేరే వారికి పట్టా ఎలా చేశారంటూ మహిళ తహసీల్దార్ కార్యాలయంలోనే అధికారులను నిలదీయటంతో పాటు కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే తన పేరు పైన పట్టా చేయాలని బాధితురాలు మంగ అధికారులను కోరింది. అధికారులు మాత్రం ఏ విధంగా స్పందించడం లేదు. సో స్పందించకు అనేక సార్లు అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతోనే ఈ విధంగా ఆమె నిరసన తెలియజేసినట్లు తెలుస్తుంది స్వామి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.